లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైంటీ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రంప్ నోటి వెంట తెలుగు పేరు ఒక్కసారిగా కరోనా లాక్డౌన్ దిగులుపోయి ఉత్సాహం పెరిగింది ఆ పేరు సరిత కోమటిరెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమించారు ఇప్పుడు ఆమె న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ సరిత తల్లిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్ తండ్రి హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్ అమెరికాలో స్థిరపడ్డారు సరిత పుట్టి పెరిగింది అమెరికాలోనే చిన్నప్పటి నుంచి ఆమె ప్రతిభ గల విద్యార్థినియే బిఏ డిగ్రీలోను హార్వర్డ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలో డిస్టింక్షన్ సాధించింది లాయర్ గా కొలంబియా సర్క్యూట్ అపీల్స్ కోర్టు జడ్జి గా బ్రెట్ కేవానా దగ్గర అసిస్టెంట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టింది ఆ తర్వాత అమెరికాలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి కంపెనీ అయిన బీపీ డీప్ వాటర్ హారిజాన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ పై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ లో న్యాయ సలహాదారుగా పనిచేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ మనీ లాండరింగ్ డిప్యూటీ చీఫ్ గా కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కోఆర్డినేటర్ గాను ఉన్నారు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గా నియామకానికి ముందు వరకు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులోని అమెరికా అటార్నీ ఆఫీస్ జనరల్ క్రైమ్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్ గా పనిచేశారు కొలంబియా లా స్కూల్లో న్యాయశాస్త్రం బోధిస్తున్నారు సరిత తొలిబాస్ అయిన జడ్జ్ బ్రెడ్ కెవానా సిఫార్సు మేరకే సరితను న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గా నియమించారు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ నియామకం ఫిబ్రవరిలోనే జరగాల్సింది కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడి ఇప్పుడు సాధ్యమైంది ఒకవైపు భారతీయుల అమెరికా వీసాల పట్ల కఠినంగా ఉంటూనే ఇంకోవైపు భారత సంతతి ప్రతిభను ఆ స్థానంలో చేర్చుకుంటున్నాడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా భారత సంతతికి చెందిన మహిళలకు కీలక పదవులు ఇచ్చి భారత మహిళల ప్రజ్ఞాపాఠవాల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు